దసరా నిజంగా నాని న్యాచురల్ స్టార్ దుమ్ము దులిపాడు ఎందుకంటే ఫస్ట్ నుంచి చివరి వరకు ఒక ఫీలింగ్ అయితే వచ్చింది ఆ ఫేస్లో మాత్రం నిజంగా అతను న్యాచురల్గా అసలు ఎందుకు యాక్టింగ్ చేస్తారన్నది అయితే మనకి ఇక్కడ తెలిసింది ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ చాలామంది అయితే అడిగారు కొత్త వాళ్ళకి అసలు ఎందుకు అవకాశం ఇచ్చో అంటే ప్యాన్ ఇండియా మూవీ అసలు నువ్వు ఎలా చేతిలో పెట్టావు నాని అయితే అడిగారు నాని ఒక్కొక్క మాట అయితే చెప్పాడు ఏంటి నేను అప్పుడు నేను కూడా కొంతమంది ఇలాగే నేను కూడా ఇంకొకరికి సహకారం అయితే చేయాలి కదన్న ఆ మాటకి మాత్రం వాట్సాప్ అన్న ఎందుకంటే డైరెక్ట్ అయితే ఎలా చూపించాడు అంటే నానిని ఫస్ట్ నుంచి చివరి వరకు మామూలుగా లేదన్న ఎరగొట్టాడు ఫైట్ సీన్స్ కానీ కానీ నేనైతే వెన్నెల క్యారెక్టర్ కీర్తి సురేష్ ఏం చెప్పిందా పెట్ట పుట్టారా నా కొడక అన్న డైలాగ్ అయితే ఉంటుంది అది తెలిసిందన్న ఏంటికే హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరికన్నా ఎరగొట్టారు నేనైతే బీజిఎం బీజిఎం కొట్టిన తమిళ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అంత మాత్రం ఎరగొట్టాడు అన్న చాలా బాగా చేశారు మెయిన్ కెమెరామెన్ లాస్ట్ ఎలివేషన్ షార్ట్స్ అయితే ఉంటే ఫైట్ సీన్స్ ఏం చెప్పాలమ్మా దానికోసం ఎంత అని చెప్పాలి సినిమా 20 మినిట్స్ ట్వంటీ మినిట్స్ అన్న అన్న ఇప్పుడు మనకి 10 నిమిషాల్లోనే 10 నిమిషాలు మనం హ్యాపీగా ఉంటాం కదా అలాగే కొన్ని మన ఫీలింగ్ అన్నది కొంచెం చూపించాలి కదా అది అయితే చూపించారు ఎక్కడ సినిమా అయితే ఎక్కడ తక్కువ అయితే లేదు కానీ చాలామంది కొద్దిగా ల్యాగ్ అంటున్నారు దేనికి ల్యాగ్ అంటే ఫస్ట్ నుంచినే అది హీరో ఉన్నాడు మనం సినిమాలో ఉన్న ఓవర్ సాంగ్ తీసుకుందాం ఓకేనా అష్ట కమ్మ తోటి బామ్మర్ది అందంగా వచ్చినాడే బామ్మర్ది మా సీన ముఖము తోటి ఇప్పుడు మస్త్ యాక్టింగ్ చేసినాడే అరే చుక్కల లుంగి ఎత్తి తెల్లంగా నా డైలాగులు చెప్పినాడే బామ్మర్ది సింపుల్ జుట్టు తోటి చిత్రమైన పాత్రలు చేసినాడే అరే మహానటితో నమస్తిగా చేసిందే నాచురల్ స్టార్ లో నటనలు చూపించిండే అరే నాచురల్ స్టార్ నీ స్టైల్ వేరు ఈ సినిమా హిట్ లేదు ఏ డౌట్ మీ మీదట్టు పాన్ ఇండియా హిట్ ప్యాన్ ఇండియా స్టార్ అయినా చమ్మ తోటి బామ్మర్ది అందంగా వచ్చినాడే బామ్మర్ది మా సినిమా ముఖము తోటి ఇప్పుడు మస్త్ యాక్టింగ్ చేసినాడే ఇలా ఉంటుంది చాలా చాలా బాగుంది నేచురల్ స్టార్ నాని యాక్టింగ్ మీ అందరికీ వాళ్ళు రిలీజ్ చెప్పడం మామూలుగా ఉండదు వేరే లెవెల్లో ఉంటుంది చాలా చాలా బాగుంది న్యాచురల్గా ఉంది నెక్స్ట్ ఏంటంటే మాస్క్ బుక్ అనేది చాలా చాలా బాగుంది ఇది నిజంగా ప్యాన్ ఇండియా హిట్ అవుతుందని చెప్పి నేను మాస్క్ చెప్తున్నాను ఫ్రమ్ సమోటో సైడ్ ఓకే వెయ్యికి 1000 రెట్లు మార్చేసాను అంత బాగుంది నా నేను కాన్సెప్ట్ సార్ శ్రీకాంత్ సార్ మీరు ఫ్రెండ్షిప్ మీద తీసుకున్నారు కాన్సెప్ట్ చాలామంది ఇలా ఫ్రెండ్షిప్ స్టోరీలో చాలా చేశారు కానీ ఈ సినిమా చాలా కొత్తదా డిఫరెంట్గా ఈ సినిమాని చూస్తాను అంటే ఇదే స్టోరీని తీశారు చాలామంది కానీ ఈ స్టోరీ ఎప్పుడు చూడనంత కొత్తగా చూపించారు స్క్రీన్ ప్లే కానీ దర్శకత్వం కానీ డైలాగులు కానీ సింగిల్ హ్యాండెడ్గా బ్లాక్ బస్టర్ కొట్టేశారు నాని అన్న దీంట్లో మాట్లాడుకోవాల్సిన వెన్నెల క్యారెక్టర్ గురించి అన్న ఎంత కూర్చుంది ఇన్ని రోజులు మహానటి మహానటి అని తీసుకున్న వాళ్ళందరూ ఈ సినిమాతో కీర్తి సురేష్ గారు మర్చిపోయి మరీ వెన్నెల అనేలాగా ఉంది కీర్తి సురేష్ యాక్టింగ్ ఆమెకి ఆస్కార్ అవార్డు ఇచ్చేయచ్చాను నిజంగా యాక్టింగ్ ఆ ఎక్స్ప్రెషన్స్ ఆ నవ్వు కోపం బాధ చిలికితనం ప్రతి ఎక్స్ప్రెషన్ ఉంచిపై ఉంచుతున్నాను ఎక్కడ కానీ ఊరికా అంటే ఎందుకు రాలేదు థియేటర్లో చూస్తే ప్రతి ఏడు ఈ సినిమాకి పెట్టే ఒక్క రూపాయితో సహా ఫుల్ఫిల్ చేశారు సినిమా ఉంది స్టోరీ ఒక ట్రూ ట్రయాంగిల్ ఫ్రెండ్షిప్ స్టోరీ విలన్ ఇంకో విషయం అన్న దీంట్లో చెప్పిన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే బాస్ తాగండి బాస్ అందరూ తాగబోతున్నామే అందరూ తాగుతాం కానీ పిల్లల పుస్తకం తెంపే అంత తాగద్దాం ఆ ఒక్కటి కన్సర్న్ ఈ సినిమాలో చెప్పాడు ఆయన ఫ్రెండ్షిప్ అంటే మాకు వ్యసనం కాదు మేము అలవాటు పడ్డే సాంప్రదాయం ఫ్రెండ్షిప్ కోసం ప్రేమనేంటి అమ్మ నాన్న వదులుకున్న ఫ్రెండ్షిప్ ఉందన్న అలాంటి ఫ్రెండ్స్ బతకాలి ఆ గుండెలు బతకాలి ఈ సినిమాలో అది చెప్పి అదే మెయిన్ కాన్సెప్ట్ అన్న మన ఫ్రెండ్ మన ప్రేమించిన అమ్మాయిని ప్రేమిస్తే ఇచ్చేయండి భయ్యా అంతకన్నా గొప్ప విషయం ఇంకోటి లేదు ఫ్రెండ్షిప్ వాల్యూ ఇవ్వండి ఫ్రెండ్షిప్ వాల్యూ ఇచ్చామంటే ఇక్కడ గుండెలు గుడి కట్టేస్తారు దోస్తులమన్న ప్రాణమైన ఇచ్చేస్తాం దోస్తాని కోసం ఈ సినిమా శ్రీరామనవమి కానుకగా వచ్చిందన్న కానీ రావణాసురుడు విలవ తాండవం ఆడితే ఎలా ఉంటుంది అలా ఉన్నాయన్న పైకి కత్తి పట్టుకుని నరుపుతుంటే నాని అన్న ఇంతవరకు ఎప్పటికీ చూడలేదన్నాను ఎవర్ సీన్ నాని అన్న ఇన్ని రోజులు మాస్ మహారాజా గారి శిష్యుడు మీరు అని మేము మాకు తెలుసు ఈ సినిమాతో ఆయనకి ఉన్న క్రేజ్ మీకు వస్తుంది నెక్స్ట్ ప్యాన్ ఇండియాలో నాని అనే పేరు తప్ప ఇంకే పేరు కనపడదు అలా ఉందన్న థియేటర్కి రండి ఎంజాయ్ చేస్తారు హ్యాపీ శ్రీరామనవమి టు ఆల్ తెలుగు ఆడియన్స్ మూవీ లవర్స్ థ్యాంక్ యూ
ఇప్పుడు చూసిన దశరామ్ నాకైతే నచ్చింది వన్ టైం సీన్ ఆ మూవీలో చూస్తే టూ టైమ్స్ చూసొచ్చాను. చాలామంది చెప్తున్నారు బ్యాగ్ ఉంది బ్యాగ్ ఉంది బికాజ్ ఫస్ట్ హాఫ్ అయితే అలా సింపుల్ వెళ్ళిపోతుంది, సెకండ్ హాఫ్ కొంచెం కాదు కొంచెం కొత్తగా ట్రై చేసి ఆ కంటెంట్ కొంచెం ఎక్కువ చెప్పాలని ట్రై చేసినారు, అందుకే అది ల్యాక్ అనిపిస్తుంది. స్టోరీ విధంగా అయితే ప్రాసెస్ మూవీలో మొత్తం లెవెల్ వరకు వెళ్ళింది, బట్ లాస్ట్ 20 మినిట్స్ ఫైట్ ఆ ఫైట్ అయితే అవసరం ఉంది, కానీ దాంట్లో మ్యూజిక్ లెవెల్ దించేశారు, సో అది కూడా ఒక నెగిటివ్ అవుతుంది. ఇంకా ఒక చిన్న మిస్టేక్ డైరెక్టర్ గారు ఆ చమ్కి లాంగ్వేజ్ సాంగ్ సింక్ అవ్వలే అసలు ఆ సిచ్యువేషన్కి, ఆ సడన్ గా పెట్టేసి అది సింక్ అవ్వలే. బట్ ఓకే ఆ సాంగ్ బాగుంది నచ్చింది ట్రెండింగ్లో ఉంది, బట్ సింక్ అవ్వలే అది చిన్న మిస్టేక్. నెక్స్ట్ వచ్చేసి నానిగారు బట్ న్యాచురల్ స్టార్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మన క్రితి శెట్టి గారికి అయితే ఒక క్లాసిక్ విలేజ్ టైప్ గర్ల్ లాగా చూపించారు. మన కుర్రోళ్ళకి కొంచెం ఆమె హాట్ ఉంటేనే నచ్చుతుంది, కానీ ఈ మూవీలో క్లాసిక్గా ఉంది అది కూడా నచ్చింది. ఆమె వల్లనే మొత్తం స్టార్ట్ అవుతుంది అన్నమాట స్టోరీ. ఎలా అయితే సీత వల్ల రామాయణం స్టార్ట్ అయింది అట్లానే ఇది కూడా అంతే. కొంచెం మూవీ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. నాకు తెలిసి ఎక్కువ నార్త్లో వర్క్ అవుతుంది, బట్ వేరే లెవెల్లో అయితే తమిళ్లో ఇట్లా దీనికన్నా డేంజర్ మూవీస్ ఉన్నాయి, సో కొంచెం దానికి కంపారిజన్గా అలా అయినా నేను రేట్ చేయట్లేదు, బట్ అది కొంచెం డౌన్ అయిపోతుంది. పాన్ ఇండియాలో జస్ట్ ఇంకా తెలుగులోనే వర్క్ అవుతుంది, ఇంకా 3 లాంగ్వేజెస్ చెప్పలేదు.